ఇందులో చేసిన పాత్రలు ఎవరినీ కించపరచడానికి కాదు, కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళకి కష్టం విలువ చెప్పడం కోసం మాత్రమే. మేము దేశానికి రక్షణగా బార్డర్లో ఉన్నాం కాబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నారు. మేము కఠినంగా ఉండేనా సరే మిమ్మల్ని సురక్షితంగా ఉంచడం కోసం నడిపించాం కాబట్టి మీరు సుఖ సంతోషాలతో ఉన్నారు. మీరు ఇంట్లోనే ఉండండి, మీకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాము అని బాధ్యతగా మేము ఉన్నాం కాబట్టి మీరు ధైర్యంగా ఇంట్లో ఉండగలుగుతున్నారు. మీ ప్రాణానికి మా ప్రాణం పణంగా పెట్టి అయినా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. నిత్యావసరమైన నీరు మీకు అందించడానికి మేము చెమటోడ్చి కష్టపడుతున్నాం. ఊరు వాడ వీధి ఇల్లు ఎక్కడ వ్యర్థం ఉన్నాం మేము తొలగిస్తున్నాం కాబట్టి మీరందరూ శుభ్రంగా ఉన్నారు. అవసరం ఏదైనా సరే టైంకి మీకు అందియనేకి మా శక్తి మొత్తం ధారబోస్తున్నాం అన్న. పరిస్థితులు ఎలా ఉన్నా మేము తెగించి ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీరు వెలుగులు చూస్తున్నారు. మేము మా ప్రాణాలను పెట్టి మీకు నిత్యావసరాలు అందిస్తున్నాము. ప్రతి ఇల్లు మాదే, ప్రతి అవసరం తీర్చాలి అనే సంకల్పంతో మన ఊరిని కాపాడుతున్నాం. సమయం చూడక వయోవేదం లేకుండా వస్తున్న ఎన్నో జబ్బులకు ధీటైన సమాధానంగా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ మీకోసం మేముంటాం. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రపంచం ఎలా మారుతున్నా ఎండనక వాననక నెలల తరబడి సేద్యం చేస్తున్నాం కనుక మీరందరూ మూడు పూట్ల తింటున్నారు. మా కష్టం లేనిది మీ సుఖం లేదు, మా బాధ లేనిది మీ సంతోషం లేదు, మా కన్నీరు లేకుండా మీ ఆనందం లేదు, మేము లేనిదే మీరు లేరు. మీ ప్రాణం కోసం ఇంతమంది కష్టపడుతున్నాం. మీ నుండి మేము కోరుకునేది ఒక్కటే, ఇంట్లో ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.